मीडिया मित्रुलंदरिकी नमस्कारम। देशंलो स्वतंत्रं वच्चि 76 ఏళ్ళు అంటున్నారు గాని 77 ఏళ్ళు అంటున్నారు గాని ఇవాల మీరు ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఒక మహిళకు ఒక గిరిజన మహిళకు ఇదే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో అనేక సార్లు దాడి చేసిండ్రు అనేక విధంగా దాడి చేసినా గాని ఈ ప్రభుత్వం అంటుంది పేదల పక్షమని బడుగు బలహీన వర్గాల పక్షమని ప్రజల పక్షమని చెప్తూనే గాని ఇవాలిగో ఇక్కడ ఒక గిరిజన బిడ్డ తన బిడ్డ పెళ్ళికని చెప్పి వాళ్ళ రిలేషన్ దగ్గరికని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చి ఆ రోజు ఎల్బి నగర్ సెంటర్ లో ఏదైతుందో స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ 15వ తారీఖున అర్ధరాత్రి ఎక్కడైతే ఉందో వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకొని వస్తే ఇదే సెంటర్ లో ఉంటే అకారణంగా పోలీస్ మిత్రులు తీసుకొని వచ్చి విచక్షణ రహితంగా ఇగో ఇక్కడ ఎవిడెన్స్ మీరు అన్ని చూడొచ్చు విచక్షణ రహితంగా ఎట్లా కొట్టిండ్రో మీరు చూడొచ్చు వాళ్ళ అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాల ఒకరికి జరుగుతే ఒక న్యాయం ఇవాల గిరిజన బిడ్డలకు జరుగుతే ఒక న్యాయం మేము అడుగుతున్నాం ఇప్పుడే సిపి మేడం గారు జానకి మేడం గారు మాకు కాల్ చేసి ఇద్దరిని సస్పెండ్ చేసినని కూడా చెప్పిండ్రు నిజంగా యావత్ గిరిజన సమాజం పక్షాన మీకు ధన్యవాదాలు తెలుపుతూనే కానీ ఒక మహిళకు ఎందుకు తీసుకొని వచ్చిండ్రు ఎందుకు విచక్షణ రహితంగా దాడి చేసిండ్రు వాళ్ళపైన ఎటువంటి కేసులు వేసిండ్రు ఎందుకు సుమోటగా తీసుకోలేదు ఇదే విధంగా మిగతా పోలీస్ స్టేషన్లో జరుగుతే అక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది మొన్నటికి మొన్న ఒక కరీంనగర్ లో ఒక లేడీని ఒక ఎస్ఐ గారు కేవలం పాపం అతను ఏమన్నాడో కూడా అది మీ మీడియాకి అందరికి తెలిసిందే విత్ ఇన్ 24 అవర్స్ లో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎందుకు జరగడం లేదని మేము అడుగుతున్నాం ఇవాల మేము కూడా ఒక గిరిజన బిడ్డ లెక్క గిరిజనలో ఉన్న అనేక సంఘాల లెక్క కావచ్చు అదేవిధంగా అనేక మంది రాజకీయ పార్టీలు వచ్చిండ్రు ఇవాళ ఎందుకు మహిళల లెక్క ఉన్న మేధావి వర్గం ఎందుకు రాలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు దీనిపైన ఎందుకు నోరు మెదపలేదు ఇవాళ కేవలం గిరిజన సంఘాలే వచ్చినాయి మిత్రులారా నేను ఒకటే అడుగుతున్నాను సమాజంలో తెలంగాణలో మన 70 లక్షల ఓట్లు అనుకొని మనం విర్రవీగుతున్నాం కానీ మనకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేక నియోజకవర్గాల్లో మనం మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అంటున్నాం కానీ ఇక్కడ ఇది జరగడం లేదు ఇవాళ ఒక ఆడబిడ్డ పైన ఈ రకమైన తొడల పైన తీసుకొని వచ్చి విచక్షణ రహితంగా కొట్టడం ఇది ఎంతవరకు దరిద్రం ఇవాళ చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో జరుగుతే ఒకటి ఇవాళ ఈ రాష్ట్రాల్లో జరుగుతే ఒకటి అని మేము అడుగుతున్నాం మాది ఒకటే డిమాండ్ తక్షణమే దీనికి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్తో పాటు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఈ విషయం పైన హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్తాం అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వెళ్తామని మేము తెలియజేసుకుంటూనే బరాబర్ ఈ ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే ఇటువంటి గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలి కదా ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా గుంజుకున్నారని ఇక్కడున్న బిడ్డలు అక్క నువ్వు చెప్పక్క ఏం జరిగింది అక్క దేవరకొండ ప్రాంతానికి పోయి వాళ్ళ తమ్ముడి దగ్గరకు వెళ్ళి 30 తారీఖు బిడ్డ పెళ్లి ఉందని చెప్పి 3 లక్షల రూపాయలు తీసుకొని ఇక్కడ కర్నాల్ దగ్గర దిగితే ఆమెనే ఇద్దరు కానిస్టేబుల్ ఎక్కించుకొని మా 3 గంటల సేపు దాకా 3 గంటల 2 గంటల దాకా మొత్తం కారులోనే తిప్పేసి మళ్ళీ తెచ్చి ఇచ్చలుడిగా కొట్టి ఆమె దగ్గర ఉన్న మూర్తులు అలా బంగారము మళ్ళీ కమ్మలు ఉన్నది 3 లక్షలు కూడా తీసుకున్నది కాకుండా ఆమె ఫోన్ కూడా తీసుకొని అసలు ఆ రిజల్టే చెప్పట్లే రిజల్ట్ చెప్పకుండా ఏమో ఇప్పుడు తప్పుదా బట్టి అంటే మీర్పేట పోలీస్ దగ్గర దాడి చేశారు మీర్పేట పోలీస్ వాళ్ళు కళ్ళు మూసుకురా వాళ్ళకు కళ్ళు లేదా తీసుకొచ్చారు నైట్ 2:30 గంటలకు తీసుకెళ్ళింది 10 గంటలకు ఆమెకు నైట్ 2:30 గంటలకు ఫోన్ ఇప్పుడు ఇంకోటి నిన్న ఉదయం నైట్ అంతా కొట్టింది 15 తారీఖు 10 గంటలకు అరెస్ట్ చేస్తే నిన్న పొద్దున 8 గంటలకు ఆమెకు ఆటో ఎక్కించి పంపించారు మళ్ళీ ఆమె తాగి ఉన్నది స్వతంత్ర జెండా ఇండిపెండెంట్ రోజు వైన్ షాప్లో అన్ని బంద్ ఉంది పోలీసు వాళ్ళ కళ్ళు కనపడలే ఆమె తాగి ఉన్నప్పుడు మరి ఆమె తాగినప్పుడు మీరు కేసు ఎఫ్ఐఆర్ చేసేదండి కోర్టుకు పంపించింది అరెస్ట్ చేసేదండి మీకు ఇంత విచ్చలడిగా కొట్టే రైట్స్ ఎవరిచ్చారు అంటే మీరు మనుషులా జంతు మృగాల పోలీస్ యూనిఫామ్ వేసుకున్న మృగాలు అంటున్నా నేనైతే ఈ మృగాలు చేసిన దాడికి ఆమె బలి అయిపోయింది ఇప్పుడు ఆమెకు జరిగిన అన్యాయం వల్ల తన కూతురు బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది ఎందుకంటే ఈ పోలీస్ చేసిన ఘనకరానికి రెండు జీవితాలు నిలువుగా బలి అయిపోయింది కాబట్టి ఆ రోజు నైట్ డ్యూటీలో ఎవరున్నారు ఇండిపెండెంట్ రోజు
इधर को కానిస్టేబుల్ సస్పెండ్ చేసి మాకే చల్లదర్చడం చూస్తే మా సంఘం మాత్రం ఆగదు ఆ జాతిలో ఉన్న గిరిజన సంఘం మొత్తం నైట్ డ్యూటీలో ఆ రోజు 15 తారీఖున పోలీసులు గాని సిఐలు గాని కానిస్టేబుల్ గాని హెడ్ కానిస్టేబుల్ ఉన్నది కూడా అందర్ని సస్పెండ్ చేస్తనే ఈ గిరిజన మహిళకు న్యాయం జరిగినట్టు లేకపోతే న్యాయం లేదు ఎందుకు ఆమె ఏ పాపం చేసింది గిరిజ మహిళకు పుట్టడమే పాపమా గిరిజన పాప పుట్టడమే పాపమా గిరిజల జాతికి పుట్టడమే పాపమా ఎందుకు గిరిజలంత అంత చిన్న చూపు అంటే తక్కుజాతి వాళ్ళ మామన్న కులం తక్కు ఉండనా వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతే అమ్మట స్పందిస్తారు అమ్మట రాజకీయ నాగల గిరిజల్ల ఓట్ల తోటి మాత్రం పైకొస్తారు గిరిజల్ల ఓట్ల ఎర్చటప్పుడు కాలు మొక్కుతారు కాలు కడుగుతారు కానీ ఈ దాడి జరిగితే మాత్రం చూడడానికి కళ్ళు లేదు కళ్ళు లేని గుడ్డి రాజకీయం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి హోమ్ మినిస్టర్ గారు మైమదల్లి గారు ఇప్పటికైనా మీ పోలీస్ విచారం ప్రతి పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఫ్రెండ్స్ అనుకుంటాం పోలీస్ మీద ఉన్న గౌరవం మర్యాద పబ్లిక్ కాపాడుకొని పోలీస్ మీద ఉన్న పద్ధతి తోటి నడిపించుకుంటే బాగుంటది కానీ పోలీస్ మనుషులం మేము మనుషులం యూనిఫామ్ వేసుకున్నంత మటుగా మృగాలలాగా మనుషుల మీద దాడి చేయకండి మీ డ్యూటీ చేయండి మీ పద్ధతిలో చేయండి మీ డ్యూటీ చేయొద్దంటలేము డ్యూటీలో ఉండొద్దని కానీ జంతువుల మీద నడిపించాల్సిన ప్రయోగం మనుషుల మీద చేయకండి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి పబ్లిక్ రెస్పాన్స్ ఇచ్చేసి వాళ్ళు ఉన్న వాళ్ళందర్నీ సస్పెండ్ చేయదాక ఈ లక్ష్మి ఈడనే ఉంటుంది లక్ష్మికి ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేదని చెప్తున్నాం ఓ స్వతంత్ర భారతదేశమా ఓ రాజ్యాంగమా సిగ్గుబడి ఇవాళ ఏం జరుగుతుంది ఇక్కడ ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు ఇవాళ ఒక్క మంత్రి కావచ్చు ఇవాళ ఎందుకు రెస్పాండ్ అయితలేరు ఇవాళ అనేక గిరిజన సంఘాలు వచ్చినాయి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు స్పందిస్తలేడు మీ ఊర్లలో వస్తే ఈ గిరిజన ఎమ్మెల్యేలను చప్పులతో దాడి చేయండి ఇవాళ ఈ నగరం నడిబొట్టున ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో ఇంత మంది ఉన్న గిరిజన బిడ్డలకు ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎందుకు రావడం లేదు మేము దానిపైన ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఆ అమ్మ పైన దాడి జరిగినందుకు ఆ అమ్మాయి పెళ్ళి ఏదైతుందో ఆ పెళ్ళి ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది